విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21న జరగబోయే ఎలక్షన్స్ లో ఏ రోజు భిక్షపతిని గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఖమ్మం పట్టణంలోనే నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ రోజు భిక్షపతి మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు రఘునాథన్ పాల్గొని మాట్లాడారు. విశ్వ బ్రాహ్మణులకి తాము 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలకే పోరాడతామని, వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ నెల 21 ఆదివారం నాడు జరగబోయే విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నిలిపివేయటం గురించి సమాచారాన్ని బోర్డు నెంబర్గా ప్రకటిస్తున్నారు. వేదాసి వారు రాష్ట్రం మొత్తం ఎలక్షన్ టైం ఇచ్చి ఆ టైంలో ఏక నిర్ణయాలు తీసుకొని ఆ కమిటీలో ఉన్నటువంటి 9 మంది చైర్మన్లు మరి వాస్తవంగా అందరినీ కూడా ఏ నిర్ణయం తీసుకొని మీటింగ్ పెట్టకుండా మీడియాలో పెట్టి వాట్సాప్లు పంపడం అనేది కరెక్ట్ కాదు. బోర్డు మీటింగ్ ఇమ్మీడియట్లీ పెట్టి బోర్డు మీటింగ్లో మెజార్టీగా తెలుపబడితేనే దానికి కార్యాచరణ తీసుకోవాలని, ప్రతి ఇట్లా తీసుకోవడం కరెక్ట్ కాదని, ఈ నిర్ణయం కరెక్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదని నేను ఖండిస్తున్నాను. నా పేరు వీరభద్రాచారి. మరి మా అధికారులంటే మీరు మరి కొంతమందికి తెలిసి కొంతమంది తెలియకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఇది సబబా లేదని నేను వేదాసు గారిని ఖండిస్తున్నాను. మీరు ఏమంటారంటే మరి రేపు 8వ తారీఖు పెడితే అవతల ప్రతిపక్షం అనేది ఇంకోటి 8వ తారీఖు పెట్టుకున్నారు మీటింగు. మరి వారికి ఏమన్నా వారి విలంబానికి ఏమన్నా విధేయి ఆచారా లేదు? కార్యాచరణ మీరు తీసుకునేటప్పుడు బోర్డు కమిటీలో ఉన్నటువంటి అందరి సభ్యులని ఆమోదయంగా తీసుకొని ఎలక్షన్స్ ఆపి టైం తీసుకోలేని నిర్ణయం మీరు హఠాత్తుగా ఎందుకు తీసుకున్నారనేది కూడా నాకు సభాముఖంగా తెలియపరచాలనేది కూడా ప్రజలకని చెప్తున్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మా అధ్యక్ష గారు మరి 28వ తారీఖు మీటింగ్ 28వ తారీఖు మీటింగ్ వద్దు, అయ్యా హోలీ ఉంది, మరి హోలీ 28 అంటున్నారు, ఇది తప్పుడు సమాచారంగా తీసుకొని మరి హోలీ రోజు పెట్టడం కూడా ఇది కరెక్ట్ కాదు. మరి ఇది మా అధ్యక్ష గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ పట్టుబడి దీని ఒక ఖండిస్తున్నారని కూడా సభాముఖంగా మనవి చేస్తున్నాను. సామాన్యుడి నుంచి 15 సంవత్సరాల పైబడి ఉంటుంది ఆడాభాగా తేడా లేకుండా మన యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో మన యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం దాదాపు అత్యధిక మెజార్టీతో ఉన్నటువంటి కొంతమంది ఏకగ్రీవ మన వారు ఏకగ్రీవ అయింది కాబట్టి ఏకగ్రీవంగా ఆయన అని చెప్పి వారు పట్టేస్తూ ఉండేది కాదు. మనం అంటే ఏకగ్రీవంగా మీకు నామినేషన్ పత్రం ఏది నియామక పత్రం కావాలంటే 21వ తారీఖే మీకు నియామక పత్రం వస్తుంది. ఆ నియామక పత్రం వచ్చే నియామక పత్రం వచ్చే ముందు టోటల్ గా మీ దగ్గర ఉన్నటువంటి జనాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులను ఆడా మగ తేడా లేకుండా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులను ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈ ఓటింగ్ లో పాల్గొని మన సంఖ్యాబలాన్ని మన యొక్క విశ్వ బ్రాహ్మణ బలాన్ని ప్రభుత్వాన్ని గుర్తించే విధంగా మన నాయకునికి ఏర్పాటు మన నాయకుని నిండుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నా యొక్క మాట. ఇంత సంతోషమైన ఆలోచన వాస్తవం నాకు అనిపిస్తుంది. రఘుబాబు గారు నాయకత్వం తీసుకున్న తర్వాత కృష్ణమాచార్య గారు ఈ నాయకత్వం ద్వారా ఈ రకమైన కంప్లిమెంట్ తో తీసుకున్నాడు. కృష్ణమాచార్య గారు గతంలో బాగా చెప్పాడు వరంగల్ మీటింగ్ కానీ హైదరాబాద్ మీటింగ్ కానీ 33 జిల్లాలలో ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తాము, ఖచ్చితంగా అందరినీ ఒకదాన్ని నిలుస్తున్నారు. ఈ రోజు నాకు ఆ కలలు నిజమైనట్టు నాకు అనిపిస్తుంది. ఇది కంటిన్యూ చేసుకుంటే ఈ 33 జిల్లాలలో ఇది ఒక అగ్రగామి ఉంటుందని చెప్పి నేను ఆశించుకుంటున్నా. అదే ప్రకారంగా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సంఘంతోని నేను నా రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసిన నా పోటీలో ఉన్నటువంటి వ్యక్తులు 7 వ్యక్తులున్నారు. ఆ 7 నేను ఒకటి గ్యారెంటీ పేపర్ లో ఉన్నటువంటి గుర్తు తారం గుర్తు, ఆ తారం గుర్తు కూడా మొదటి గుర్తు. ఈ మొదటి గుర్తు గుర్తుంచుకొని ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు తాతలకు అన్నలకు అయ్యలకు టోటల్ ఉన్నటువంటి
వాళ్ళు తయారు చేసుకుని విశ్వ బ్రాహ్మణ ఐక్యత సాటి చెప్పడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మీ పాదాలను నమస్కరించుకుంటూ రేపు ఐక్యత సాటి చెప్పి ఓటర్లు విజయించుకోవాలని చెప్పి విజయించుకొని ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకుడిగా నన్ను గుర్తిస్తానని చెప్పి మీ సేవలో మీకున్నటువంటి ఆలోచనలు ఏ రకం ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యను విశ్వ బ్రాహ్మణ జాతికి పెద్ద చెప్పిన ప్రకారంగా విశ్వ బ్రాహ్మణ జాతికి అనుగుణంగా ప్రభుత్వం నుంచే కొట్లాడాలని మీ సహసహకారాలు ఉంటే ప్రభుత్వంతో కొట్లాడైనా ఖచ్చితంగా సమస్య పరిష్కారానికి మార్గాన్ని ఏర్పడిస్తా అని చెప్పి మీ అందరికీ నాయకులు కొంతైంది అంటే ఈ 33 జిల్లాల పేరుతోని దాదాపు ఎలక్షన్లో ఈ రోజు దాదాపు నామినేషన్లు ఎత్తే 29 జిల్లాలలో ఓన్లీ 20 ముఖ్యమంత్రి గారి నాయకత్వమే టోటల్ గా నాయకత్వం పడది. అన్ని నాయకత్వాలతో పాటు కూడా మండల నాయకత్వాలు కూడా పడ్డాయి. నాతో పాటు ఉన్నటువంటి పోటీ చేసే వ్యక్తులు ఎక్కడ 2-3 మాత్రమే పడ్డాయి. ఒక కుట్రలో భాగంగా మనుషులు ఉన్నటువంటి ఆలోచన కుట్రలో భాగంగా ఒక దాదాపు సైడ్ వచ్చి ఆ యొక్క విశ్వ బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ కమిటీకి నేను ప్రెసిడెంట్ గా రిజిస్ట్రేషన్ కమిటీలో మెంబర్ ఉన్నా. నా పర్మిషన్ లేకుండా మా ఆలోచన లేకుండా తీసుకున్నటువంటి